నీకు నాలుగు ఎకరాలు మూడు ఎకరాలు నా ఆస్తులు స్కూల్స్ ఎలా వచ్చాయి చెబుతారు. మీరు చెప్పగలవా లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చింది చెప్పు. ఆలోచించండి ప్రజల మన డబ్బు మన డబ్బు మన డబ్బుతో గరించాడు ఆ నికృష్ట అవమానములు చంద్రబాబు. మోసం మోసదారితనం ఆడవాళ్ళు మోసం చేసి అమ్మనారా అక్కరాలా తమ్ముళ్ళారా ఏమంటారో కేసీఆర్ చూస్తే జగన్ జగన్ నాకు ఉచ్చపడుతుంది ఏమంటాడు. ఆ ఉత్సాహాన్ని మనం వాడచ్చారు. నేను చెప్తున్నా చంద్రబాబు నీ మీద ఒక కేసు ఉంది దాన్ని మీరు చూసుకుంటారు ఓటుకు నోటు కేసు అని విన్నారా. అంటే ఓటుకు నోటు అంటే ఒక కథను చేశాడు ఓటు కొందామని డబ్బు కోసం దొరికిపోయాడు జైల్లో పెట్టాలి రాత్రికి రాత్రి పారిపోయి ఉచ్చ పోసుకుంటూ అమరావతికి వెళ్ళిపోయాడు నారా చంద్రబాబు. నువ్వు పక్షులైతే నువ్వేంటయ్యా నువ్వు ఒక్క పక్షులే నువ్వు ఒక్క పక్షులే నేనెవరంటే జటాయుడం శ్రీరామచంద్రుడిని కాపాడేది అక్కడ సీతాదేవిని కాపాడాలి జటాయుడు జగన్ జటాయుడు లాంటి వాడు నువ్వు ఒక్క పక్షి లాంటి వాడు. ఆ రోజు ఎప్పుడో ఎన్టీ రామారావు గారికి వచ్చి అన్నయ్య గెలుస్తాడని చెప్పారు. ఈరోజు ఉండి ఒకే ఒక పార్టీకి వచ్చారు 18 సంవత్సరాల తర్వాత వైఎస్ జగన్ వైఎస్ఆర్సిపి వచ్చారు గెలుస్తాడు గెలిచాడు 131 సీట్లతో గెలుస్తాడు ప్రజలకు మంచి చేస్తాడు యువత భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది బంగారు భవిష్యత్తుగా ఉంటుంది. అందుకనే 9-10 సంవత్సరాలు ఉండి నడిచి కష్టసుఖాలు తెలుసుకున్నాడు కాబట్టి ఇది గ్రేట్ మ్యాన్ గ్రేట్ మ్యాన్ గ్రేట్ మ్యాన్ మన గర్వించారని వ్యక్తి మేనిఫెస్టో ఏదైతే చెప్పాడో మన ఎమ్మెల్యే చెప్పాడు అది తప్పకుండా చేసి తిరుగుతాడు అని జగన్ గారు నేను హామీ ఇస్తున్నాను.